Hi everyone, welcome to Vyoma Daily. My name is Srinivas. So 20th October current affairs begin chese mundu chala mandi nunchi APPSC group 1, group 2, group 3 panchayat secretary ki sambandhinchi packages exams eppudu start avutayani chala mandi mails dwara questions adagadam jarugutu unnadi. So vallandarki cheppedi okate Monday nunchi meeku ఇప్పుడు ఉన్నటువంటి డ్రాఫ్ట్ సిలబస్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీకు అన్ని ప్యాకేజెస్ అనేటువంటివి రెడీగా ఉంటాయి. మండే ట్యూస్డే నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ కొత్త సిలబస్ గిన వచ్చినట్లయితే మీకు కొత్త సిలబస్ ప్రకారంగా ప్యాకేజెస్ మళ్ళీ ఇస్తాము. వాటి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 20th అక్టోబర్ కరెంట్ అఫేర్స్లో ముందుగా భారత అమెరికన్కు ప్రెసిడెన్షియల్ అవార్డు అనేటువంటిది లభించింది. సో భారత్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయినటువంటి మహిళ మీనాల్ పటేల్ డేవిస్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది, అంటే ఇది అమెరికాలో పట్టినే అతి ముఖ్యమైనటువంటి అతిపెద్ద అవార్డు అని చెప్పుకోవచ్చు. సో ఆ అవార్డు ప్రెసిడెన్షియల్ అవార్డు అనేటువంటిది లభించింది. ఆమె పేరు మీనాల్ పటేల్ డేవిస్. మీనాల్ పటేల్ డేవిస్ గుజరాత్కు చెందినటువంటి ఈ మహిళ. సో తను పుట్టింది మాత్రం ఇండియాలోనే, కాకపోతే సెటిల్ అయింది అక్కడే. మానవ అక్రమ రవాణాను నియంత్రించడంలో అసమాన ప్రతిభ చూపించినందుకు గాను భారతీయ అమెరికన్ అయినటువంటి మహిళ మీనాల్ పటేల్ డేవిస్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ అవార్డు లభించింది. దేనికి లభించింది? మానవ అక్రమ రవాణాను నియంత్రించడంలో ఆమె కృషి చేసినందుకు ఆమెకి ఈ అవార్డు అనేటువంటిది లభించింది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, పేరు వచ్చేసి మీనాల్ పటేల్ డేవిస్. ఓకే, వచ్చినటువంటి అవార్డు ప్రెసిడెన్షియల్ అవార్డు, అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు. రైట్, నెక్స్ట్. 2050 నాటికి మరో 220 కోట్లు పెరగనున్న ప్రపంచ జనాభా అని చెప్పేసి UNFPA అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీంట్లోపట ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో పట్టినే అత్యధికంగా జనాభా పెరగడం అనేటువంటిది గమనించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రపంచ జనాభా సంఖ్య 2050 నాటికి మరో 220 కోట్లు పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి జనాభా కాకుండా మరో 220 కోట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు జెనీవాలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి జనాభా నిధి, యునైటెడ్ నేషన్స్ పాప్ జనాభా నిధి సంచాలకులు మోనికా ఫెర్రో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకప్పుడు దీనిని ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాల నిధిగా వ్యవహరించేవారు. 2018 మే నెల వరకు మదించిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభా 760 కోట్లుగా ఉన్నది. సో 2018 లెక్కల ప్రకారం 760 కోట్లు ఉంది. 2050 వరకు ఇంకో 220 కోట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నది. సుమారు 130 కోట్ల మేరకు జనాభా సహారా ఎడారికి దిగువన ఉన్నటువంటి ఆఫ్రికా దేశాల్లోనే పెరగవచ్చు అనేటువంటి అంచనా కూడా ఉన్నది. ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా సహారా ఎడారికి దిగువన ఉన్నటువంటి ప్రాంతం, దక్షిణ ప్రాంతంలోనే ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. వారు కనీస హక్కుల విషయంలో వివక్షను ఎదుర్కొంటూ ఉండడం ఇందుకు కారణమని మోనికా ఫెర్రో విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో పరిమిత కుటుంబం, ఎందరు సంతానం ఉండాలనే విషయంలో అత్యధికులు గట్టిగా నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. సహారా ఎడారికి దిగువన ఉన్నటువంటి ఆఫ్రికా దేశాల మహిళల విషయంలో అలాంటి ఫెసులుబాటు తక్కువ. UNFPA ప్రపంచ జనాభా నివేదిక ప్రకారం దాదాపు 43 దేశాలకు చెందిన మహిళలు 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్నారు. 43 దేశాలు, దాదాపు 43 దేశాల లోపల 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉన్నారు. అందులో 38 దేశాలు సహారా ఎడారికి దిగువన ఉన్నవే కావడం గమనార్హం. ANFPA అంచనాలే కనుక వాస్తవ రూపం దాలిస్తే 2017 ప్రపంచ మొత్తం జనాభాలో 17% ఉన్న ఆఫ్రికా దేశాల జనాభా 2050 26% పెరగవచ్చు. మొత్తం మీద 2050 పెరగనున్న జనాభాలో అత్యధిక వాటా సహారాకు దిగువన ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలదే కావచ్చు. సో మొత్తానికి ప్రపంచంలో
ఇప్పటికీ అత్యధికంగా జనాభా కలిగినటువంటి దేశంలో ఇప్పటికి కూడా చైనా మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో ఇండియా అనేటువంటిది ఉన్నది. బిగ్ బి పెద్ద మనసు, 5.5 కోట్ల మేర రైతుల రుణాలను తను స్వయంగా చెల్లించడానికి అమితాబ్ బచ్చన్ సంసిద్ధంగా ఉన్నట్లు తను ట్విట్టర్లో తన యొక్క బ్లాగులో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి 850కి పైగా రైతుల రుణాలను తాను తీరుస్తానంటూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. రుణం చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేద రైతులను తాను గుర్తించినట్లు చెప్పారు. రైతులు అంటే ఎవరైతే రుణాలు కట్టలేక ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి రైతులు ముఖ్యంగా, వాళ్ళ యొక్క రుణాలను తను స్వయంగా 5.5 కోట్ల వరకు వాళ్ళకు అప్పులు ఉన్నాయి, వాటిని నేను చేస్తానని చెప్పేసి తన బ్లాగులో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఇది మన కోసం, మన దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్న అన్నదాతలకు ఒక ఉడుత భక్తిన నేను ఒక సహాయం చేస్తున్నా అని చెప్పేసి తను పేర్కొనడం అనేటువంటిది తన యొక్క గొప్పదనానికి నిదర్శనం. నెక్స్ట్, గర్భాశయ మార్పిడి ద్వారా తొలి ప్రసవం అనేటువంటిది జరిగింది. అంటే గర్భాశయం ఏదైతే ఉందో దాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి మార్పిడి చేయడం ద్వారా ఈ తొలి ప్రసవం అనేటువంటిది మన భారతదేశంలో జరిగింది. ఈ విధంగా గర్భాశయ మార్పిడి చేసుకోవడం ద్వారా ఒక మహిళకు ఆడబిడ్డ అనేటువంటిది పుట్టడం జరిగింది. ఇలా జరగడం మన దేశంలో ఇదే మొదటిసారి కావడం విశేషం. బిడ్డ సాధారణ ప్రసవం ద్వారా జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరకు చెందిన మీనాక్షి వాలన్ అనే 28 ఏళ్ల మహిళకు గతంలో గర్భస్రావం జరిగి ఆమె గర్భాశయాన్ని తొలగించారు. అబార్షన్ అయింది ఆమెకు. అబార్షన్ కావడం వల్ల తన యొక్క గర్భాశయాన్ని తీసేశారు. సో దాంతో పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందన్నమాట. అయితే వైద్యుల యొక్క సలహా మేరకు మీనాక్షి గర్భాశయ మార్పిడి చేయించుకోవాలని నిశ్చయించుకుంది. అయితే ఆ గర్భాశయం ఎవరిదో కాకుండా తన తల్లిదే తీసుకొని గర్భాశయాన్ని తను మార్పిడి చేయించుకున్నది. ఆ తర్వాత ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ద్వారా, అంటే ఐవీఎఫ్ విధానం ద్వారా తను గర్భాన్ని ధరించి ఆడబిడ్డకు జన్మ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇది విశేషం ఎందుకంటే మన దేశంలో ఇది మొట్టమొదటి ప్రసవం. అదే ఇంతకుముందు స్వీడన్లో 9 గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని, తర్వాత అమెరికాలో 2 జరిగాయని, సో ఇప్పుడు భారత్లో జరిగిన ప్రసవం ప్రపంచంలోనే 12వది. కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎన్డీ తివారీ కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ అయినటువంటి ఎన్డీ తివారీ, ఎన్డీ తివారీ అంటే నారాయణ్ దత్ తివారీ, చనిపోవడం అనేటువంటి జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కురు వృద్ధుడు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ల మాజీ ముఖ్యమంత్రిగా కూడా తను పనిచేశారు. ఉత్తరప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్లో భాగమే ఉండిండే, అది కొత్త రాష్ట్రాలు ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలుగా విడిపోయినాయో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అనేటువంటిది ఏర్పడింది. సో ఉత్తరప్రదేశ్కు ఉత్తరాఖండ్కు రెండింటికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముందు ఉత్తరప్రదేశ్కు పనిచేశారు, ఆ తర్వాత విడిపోయిన తర్వాత ఉత్తరాఖండ్కు కూడా తను ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కాబట్టి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఇతనే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 సార్లు సేవను అందించిండు. తర్వాత ఉత్తరాఖండ్ సీఎంగా కూడా 2002 నుంచి 2007 వరకు తను తన యొక్క సేవలను అందించడం అనేటువంటిది జరిగింది. 2007 నుంచి 2009 వరకు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు. ఎన్డీ తివారీ 1925 అక్టోబర్ 18 నైనితాల్లో ఆయన జన్మించిండు. సో నైనితాల్ అనేటువంటిది కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్లో ఉంటుంది, ఉత్తరాఖండ్లో ఉంటుంది నైనితాల్. ఓకే, ఇదొక టూరిస్ట్ ప్లేస్ నైనితాల్ అనేటువంటిది. నెక్స్ట్ చూసినట్లయితే శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు. సో మనకు తెలిసిందే, మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎవరి ఆలయంలోకి, కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయంలోకి 12 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి స్త్రీలను సుప్రీంకోర్టు ఎప్పుడైతే అనుమతి
కి అంగీకరించిందో. సో మొన్న జరిగినటువంటి మాస పూజలకు వాళ్ళను అలో చేయడం అనేటువంటి జరిగింది. సో దాంట్లో ప్రవేశించడానికి మహిళలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కేరళ అయ్యప్ప స్వామి భక్తులు దీన్ని అడ్డుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే పట్టుబట్టి ఒక ఇద్దరు మహిళలు ఆ టెంపుల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం అనేటువంటిది చేసిండ్రు. పోలీసుల యొక్క హెల్ప్ తీసుకొని అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఆలయంలోకి వెళ్లేందుకు తెలుగు జర్నలిస్ట్ కవిత, కొచ్చికి చెందినటువంటి ముస్లిం మహిళ, ఆమె సోషల్ యాక్టివిస్టు. సో వాళ్ళిద్దరి పేర్లు కూడా ఇక్కడ మనం కింద రాశాము. హైదరాబాద్కు చెందిన జర్నలిస్టు కవిత జక్కల్, కొచ్చికి చెందిన రెహానా ఫాతిమా, వీళ్ళిద్దరు కూడా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాకపోతే సక్సెస్ఫుల్గా టెంపుల్ వరకు, అంటే టెంపుల్లోకి అయితే వెళ్ళలేకపోయినారు, మొత్తానికైతే కొంత దూరం వరకు వెళ్ళగలిగినారు. ఈమె కవిత జక్కల్ మోజో టీవీలో పట ప్రెజెంటర్గా పనిచేస్తున్నారు, మన ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టు. సో మొత్తానికైతే 300 మంది పోలీసుల సహాయంతోటి పంబా నుంచి సన్నిధానానికి వీళ్ళు ప్రయాణం చేయగలిగినారు. పంబా నుంచి సన్నిధానానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించిన భక్తులు, పలుమార్లు రాళ్ళం దాడి కూడా జరిగింది. ఆలయానికి 100 మీటర్ల వరకు చేరిక సన్నిధానం మూసేస్తానని పూజారి కూడా హెచ్చరించడంతో వీళ్ళు వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ విజయదశమి సందర్భంగా రావణాసురుణ్ణి నార్త్ ఇండియా లోపల దహనం చేస్తుంటారు అన్నమాట. రావణ దహనం వేడుకలు, ఆ వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ 61 మంది మృతి చెందడం అనేటువంటిది జరిగింది. సో దానికంటే రావణ దహనానికి దీనికి సంబంధం అంటే కొంత ఉన్నది. రావణ దహనం ముందుకు జరుగుతుంటే ఆ బాంబుల యొక్క శబ్దాలకు వీళ్ళు తెలియకుండానే వెనక్కి జరుక్కుంటూ వెళ్ళి రైల్వే ట్రాక్ మీద నిలబడినారు. ఆ రైల్వే ట్రాక్ మీద వచ్చినటువంటి రైళ్ళు రావడంతో 61 మంది మృతి చెందారు. రావణుడి దిష్టి బొమ్మకు నిప్పంటించిన తర్వాత అందులో అమర్చిన భారీ పటాకులు ఒక్కొక్కటి పేలుతుంటే ఎగిసిపడుతున్న నిప్పురవల దాటికి జనం ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి రావడం జరిగింది. సరిగ్గా అదే సమయానికి 2 ట్రాక్లపై 2 వైపుల నుంచి రైళ్ళు మెరుపు వేగంతో దూసుకొని వచ్చాయి. ఒకవైపు జనం కేరింతలు, మరోవైపు పటాకుల మూత మధ్య మృత్యుబండి వేసిన కేక వినిపించలేదు. ఫలితం ఏకకాలంలో వచ్చిన 2 రైళ్ళు ఒక్కసారిగా జనాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి. 5 క్షణాల్లో ఏం జరిగిందో తెలిసేలోగానే జనం మాంసం ముక్కలై ఎగిరిపడ్డారు. మొత్తానికి 61 మంది చనిపోయినట్లు మనకు వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్కు సంబంధించి, యూత్ ఒలింపిక్స్లో ఆకాష్కు రజత పథకం అనేటువంటిది లభించింది. యూత్ ఒలింపిక్స్లో పోటీల చివరి రోజు అయినటువంటి భారత్కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రిజర్వ్ విభాగంలో ఆకాష్ మాలిక్ రజతాన్ని అందించాడు. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందినవాడు. నెక్స్ట్ గోల్ కీపర్ ఆకాష్ చిక్టేపై 2 ఏళ్ల నిషేధం అనేటువంటిది విధించారు. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా సస్పెన్షన్ వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న భారత క్రీడాకారులపై డోపింగ్ నిరోధక సంస్థ ఉన్నటువంటి నాడా ఈ యొక్క సస్పెన్షన్ అనేటువంటిది వేయడం జరిగింది. భారత హాకీ గోల్ కీపర్ అయినటువంటి ఆకాష్ చిక్టేపై 2 సంవత్సరాలు, రెజ్లర్ అయిన అమిత్, తర్వాత కబడ్డీ ప్లేయర్ అయిన ప్రదీప్ కుమార్, వెయిట్ లిఫ్టర్ నారాయణ్ సింగ్, అథ్లెట్ సౌరభ్ సింగ్, బల్జీత్ కౌర్, సిమర్జిత్ కౌర్లపై 4 సంవత్సరాలు నిషేధం అనేటువంటిది విధించారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిషేధిత ఉత్ప్రేరకాలు వాడడం. ఈ నిషేధిత ఉత్ప్రేరకాల్లో ఉండేటువంటి కెమికల్ ఏంటిది అంటే అనబాలిక్ స్టెరాయిడ్ తీసుకున్నట్లు తేలింది కాబట్టి సో వీళ్ళను ఆకాష్కు 2 సంవత్సరాలు, తర్వాత మిగతా ప్లేయర్లు అమిత్, ప్రదీప్ కుమార్, నారాయణ్ సింగ్, సౌరవ్ సింగ్, బల్జీత్ కౌర్, సిమర్జిత్ కౌర్లకు 4 ఏళ్ళు నిషేధం అనేటువంటిది విధించారు. సో దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ గోల్ కీపర్ ఆకాష్ కాబట్టి గోల్ కీపర్ ఈయన పేరే ఎక్కువగా మనకు హైలైట్. సో ఈయన ఆసియా హాకీ ఛాంపియన్స్ 2016 ట్రోఫీలో విజేతగా నిలిచినటువంటి భారత పురుషుల జట్టు లోపల గోల్ కీపర్గా కూడా
పనిచేసిండు కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ దసరా రోజున జాతీయ జెండా ఆవిష్కరణ. దేశమంతా ప్రపంచమంతా దసరా విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నట్లయితే తెలంగాణలోని ఒక ప్రాంతంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనేటువంటిది జరుగుతుంది. దసరా రోజు ఆయుధ పూజ చేయడం, బంధుమిత్రులకు బంగారం జమ్మి పంచడం సంప్రదాయం. అయితే ఇవన్నీ చేస్తూనే పండుగ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామస్తులు. మత సామరస్యానికి ప్రతీకగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తొలుత నిజాం కాలంలో మొదలైంది. అప్పట్లో గార్ల తహసీల్దార్ నూరుద్దీన్ షా దసరా రోజున నెలవంకను పోలిన ప్రత్యేక జెండాకు దేవాలయాల్లో పూజలు జరిపించి గార్ల మసీదు ఎదురుగా ఆవిష్కరించేవారు. అనంతరం 1958లో గార్ల మున్సిపాలిటీగా ఏర్పడ్డాక ప్రత్యేక జెండా స్థానంలో కాంగ్రెస్ తమ పార్టీ జెండాను ఎగరవేసింది. సో మొత్తానికి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గార్ల అనేటువంటి గ్రామం ఇక్కడ విజయదశమి రోజు జెండాను జాతీయ జెండాను ఎగరవేస్తారు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి మనకు బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే దీనిపై కమ్యూనిస్టులు హైకోర్టుకు వెళ్లడంతో కాంగ్రెస్ జెండాకు బదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సూచించింది. అప్పటి నుంచి దసరా రోజున జాతీయ జెండాను ఎగరవేయడాన్ని గార్ల ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఏలూరి అనురాధ జాతీయ పతాకంతో ముందుగా ప్రదర్శన నిర్వహించారు. తర్వాత మసీద్ సెంటర్ ఎదుట జెండాను ఆవిష్కరించారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విశేషమైనటువంటి న్యూస్ కూడా మనం చూసాము. అమ్మవారి పాదాలను తాకిన సూర్యకిరణాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. సో నిన్న శుక్రవారం రోజునే తాకడం అనేటువంటిది విశేషం. జనరల్గా మనకు శ్రీకాకుళంలో ఉన్న సూర్య దేవాలయం అక్కడ సూర్యకిరణాలు, తర్వాత ఇక్కడ అలంపూర్ జోగులాంబ అమ్మవారి పాదాలను సూర్యకిరణాలు తాకడం అనేటువంటిది విశేషం. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఈ అమ్మవారికి ముందు ఆలయ ధ్వజస్తంభం, తర్వాత ముఖ మండపం అనేటువంటి చాలా ఎత్తులో ఉన్నాయి. వాటిని అన్నిటినీ దాటుకొని గర్భాలయంలోనికి డైరెక్టు అమ్మవారి వద్దకు సూర్యకిరణాలు తాకడం అనేటువంటిది ఇక్కడ విశేషంగా మనము భావించవచ్చు. అది అంటే ప్రత్యేకంగా నిన్న ఒకరోజే జరిగినట్టు మనకు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మెగాసీడ్ పార్క్కు 100 కోట్లు విడుదల చేసినట్లు అక్కడి గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నది. మెగాసీడ్ పార్క్లో వివిధ అభివృద్ధి పనులకు గాను 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రణాళికేతర వ్యయం కింద ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సో ఇవి ఇరువటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.